అనంతపూర్కి రావడం చాలాసార్లు వచ్చాను. అంతకుముందు మేము రెండుసార్లు క్రికెట్ మ్యాచ్ ఇక్కడ ఆడడం జరిగింది. మళ్ళీ ఈసారి మా ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి అండ్ మహేష్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈ హోటల్ ఓపెనింగ్ శ్రేయస్ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడో రావాల్సింది, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ వలన మళ్ళీ పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం వచ్చింది. మా ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి, నా పేరు కూడా శ్రీకాంతే, ఇట్లా రావడం ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనంతపూర్తో అనంతపూర్ చాలాసార్లు వస్తూ ఉంటాం, బై రోడ్ అటు ఇటు బెంగళూరు వెళ్ళేటప్పుడు కానీ ఇటు కానీ. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు ఇక్కడ, సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వెల్కమ్. ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మొన్న దేవరా రిలీజ్ అయింది కదా, దీని తర్వాత గేమ్ చేంజర్ పండగ రిలీజ్ అవుతుంది రామ్ చరణ్ ఫిలిం. డెఫినెట్గా మంచి కమర్షియల్ మూవీ, చూడండి. మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు కదా. అది అనుకుంటున్నారు ఇప్పటి నుంచో, బట్ ఎప్పుడన్నా ఉండొచ్చు అది, ఎనీ టైం తెలీదు. అది సబ్జెక్ట్ కరెక్ట్గా కుదిరిన తర్వాత మళ్ళీ ఉంటుంది. అన్నయ్య నేను కలిసి మళ్ళీ చేస్తాను. యా రోషన్, ఇప్పుడు వైజయంతి మూవీస్ అశ్వినేత్ గారి ఫిలిం గేమ్ ఇది మన ఒక ఫిలిం జరుగుతుంది, ఛాంపియన్ ఫిలిం జరుగుతుంది, షెడ్యూల్లో ఉందన్నమాట. అది కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ఇక. ఏది ఛాంపియనా బాబుది? నెక్స్ట్ ఇయర్ మే ఆర్ జూన్ అట్లా రిలీజ్. ముందుగా శ్రీకాంత్ అన్నకి ధన్యవాదాలు. ఫస్ట్ టైం రాకపోవడం ఎలా రాలేకపోయినా కూడా సెకండ్ టైం రావడానికి ఉన్నాయి అఫెక్షన్తో వచ్చాడు. అనంతపురం ప్రజలకు టేస్ట్ ఆఫ్ శ్రేయస్ గ్రాండ్ నందు టేస్ట్ ఆఫ్ లవర్స్ మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక రెస్టారెంట్ పెట్టడం జరిగింది. అన్న చేతుల మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ మహేష్ బెంగళూరు నుంచి ఇదంతా రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం మొత్తం ఫుడ్ టేస్ట్ చేసాం, ఎక్స్ట్రాడినరీ ఫుడ్ చాలా బాగుంది. అంటే చాలాసార్లు చాలా కంట్రీస్లో మేము చాలా ఫుడ్ తిన్నాం, బట్ ఇక్కడ టేస్ట్ అనేది మన తెలుగు టేస్ట్ అనేది ఈరోజు నిజంగా చాలా చాలా బాగుంది. బిర్యానీలు కానీ అవి కానీ అన్ని అన్ని వెరైటీస్. ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ.